నమస్తే, నేను మీ జాహ్నవి. సో అంటే కొన్నిసార్లు ప్రత్యక్షంగా మనతో డైరెక్ట్గానే ఉండి మనకి కావాల్సిన సమాచారం ఇవ్వడం ఎవరికైనా కుదరచ్చు, కుదరకపోవచ్చు. సో అలా కుదరని పక్షంలో కూడా మనకి కావాల్సింది మెయిన్ ఇన్ఫర్మేషన్, ఆ సబ్జెక్ట్ మనకు తెలియడం, ఆ రోజుకి సంబంధించి ఇన్ఫర్మేషన్ కావడం కదా. మరి ఇదంతా ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నారా? మరి ఇప్పుడు శ్రావణ మాసంలో మనం ఉన్నాము, అందున శ్రావణ పౌర్ణమి ఎంత విశిష్టమైన రోజో మనందరికీ తెలుసు కదా. సో కుదరట్లేదు కాబట్టే రాఖీకి సంబంధించి కూడా మీ అందరి కోసం ఒక చక్కటి ఇన్ఫర్మేషన్ ఇస్తూ మరి నేను వీడియో అయితే చేసేసాను వనజక్కతో. మరి అదేవిధంగా శ్రావణ మాసం అసలు ప్రతి నెల కూడా మనకు వచ్చేటటువంటి ప్రత్యేకమైన తిథులుకి సంబంధించి ఆ రోజు చేయవలసిన రెమెడీస్ ఎంతో చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా పౌర్ణమి అమావాస్య రెమెడీస్ అవన్నీ అందరూ ఫాలో అవుతూ సో మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉంది అని చెప్పే ఒక్క చిన్న మెసేజ్ చాలా ఆనందాన్ని ఇస్తుంది మాకు. సో అందులో భాగంగా మరి చాలా విశిష్టమైన రోజు, విశేషమైన పర్వదినం కదా శ్రావణ పౌర్ణిమ. మరి ఆ పౌర్ణమిని మనం ఎలా జరుపుకోవాలి, ఎలాంటి రెమెడీస్ చేయాలి, ఇవన్నీ కూడా డీటెయిల్గా మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం మరి ఆన్లైన్లో వనజక్క మనతోనే ఉన్నారు. మరి వనజక్కతో మన శ్రావణ పౌర్ణమికి సంబంధించి డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ అడిగి తెలుసుకుందాం. నమస్తే వనజక్క. థ్యాంక్ యూ సో మచ్ అక్క. ఎక్కడున్నా సరే సో ఆ సబ్జెక్ట్ అనేది వెళ్ళడం చాలా ఇంపార్టెంట్, సో అడగగానే ఒప్పుకున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ అక్క. అయితే మరి శ్రావణ పౌర్ణమి, ప్రతి పౌర్ణమి చాలా ఇంపార్టెంట్, అందున శ్రావణ పౌర్ణమికి ఇంకా ప్రత్యేకత ఉంటుంది కదా. అసలు ఈ శ్రావణ పౌర్ణమి విశిష్టత ఏమిటి, ఒక్కసారి ఆ రోజు మనం ఆచరించవలసిన విధి విధానాలు ఏమిటి? శ్రావణ పౌర్ణమి అంటే శ్రావణ మాసం గొప్పతనం తెలిసిందే. శ్రావణ సోమవారాలు, శ్రావణ శుక్రవారాలు, శ్రావణ మంగళవారాలు ఎంత బాగా మనం అందరం జరుపుకుంటామో ఇది కూడా మనకు తెలిసిందే. అయితే శ్రావణ పౌర్ణమికి చాలా విశిష్టతలు ఉన్నాయి. ఒకటి రాఖీ పౌర్ణమి ఆ రోజు. మామూలుగా శ్రావణ పౌర్ణమి కాబట్టి, శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి కాబట్టి లక్ష్మీ అమ్మవారికి అత్యంత ఇష్టమైన పౌర్ణమి, విష్ణుమూర్తికి కూడా అత్యంత ఇష్టమైన పౌర్ణమి, అలాగే ఆ రోజు శివ పూజలు చేయడానికి చాలా చాలా మంచి రోజు కూడా. ఇది కాకుండా ఈ రోజు హయగ్రీవ జయంతి కూడా జరుగుతుంది. హయగ్రీవ అంటే నాలెడ్జ్ అనమాట కదా, నాలెడ్జ్ విజ్డమ్. మనందరం లైఫ్ లో బాగుండాలి, ఏమి ఉన్నా లేకపోయినా తెలివితేటలతో బ్రతికేయాలి అని అందరు అంటూ ఉంటారు కదా. తెలివితేటలు ఉంటే చాలు, ఏదైనా సాధించాలి. సో అలాంటి మంచి తెలివితేటలు, మంచి విజ్డమ్, జ్ఞానము రావాలి అంటే ఈ రోజు హయగ్రీవ జయంతి కాబట్టి ఎస్పెషల్లీ పిల్లలకి ఈ రోజు వాళ్ళతోటి పూజలు చేయించడము. మనకి ఎక్కడో హయగ్రీవ టెంపుల్స్ కూడా నేదగిరి గుట్ట దగ్గర ఒక దగ్గర ఉంది అనమాట, అక్కడికి వెళ్తే ఇలా నాలుగు మీద బీజాక్షరాలు లాగా రాయడం ఇవన్నీ చేస్తూ ఉంటారు. సో ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతి ఫాలో అవుతూ ఉంటారు కాబట్టి హయగ్రీవ ప్రసాదం కూడా సపరేట్ గా చేస్తారు, చెనగపప్పుతో చేస్తారు. మనం లైవ్ లో లేం కాబట్టి జస్ట్ చెప్తున్నాను, ఆ ప్రసాదం కూడా సపరేట్ గా ఉంటుంది. సో ఇవన్నీ ఈ రోజుకి ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. పౌర్ణమి ఉంది, శ్రావణ పౌర్ణమి, రాక్షామందనము, హయగ్రీవ జయంతి. ఈ రోజు సప్త ఋషులకు కూడా పూజ చేస్తారు అనమాట. అంటే మనం లైఫ్ లో అంటే ఋషి పంచమి ఉంటుంది, అది సపరేట్. ఎవరికైతే రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా లైఫ్ లో, ఏదో చిన్న చిన్న మిస్టేక్స్ చేసేసి ఉంటాం ఆడవాళ్ళు కూడా, ఏదో తెలిసి తెల్లగా ఏమన్నా దూషించడము లేకపోతే ఉంటాయి చిన్న చిన్న తప్పులు ఉంటాయి. ఈ తప్పులు అన్నిటినీ వాష్ అన్ని పోవాలి అంటే, మనం చేసిన చిన్న చిన్న తప్పుల నుంచి మనం బయటపడాలి అంటే ఈ రోజు సప్త ఋషుల పూజ కూడా జరిపించుకుంటారన్నమాట. ఎన్ని ప్రత్యేకతలు ఉన్నాయి కదా దీనికి. అయితే మనం రెగ్యులర్ గా పౌర్ణమికి చేసే పూజలు ఎలాగో చేసేసుకోవచ్చు. ఏవైతే మనం రెమెడీస్ చెప్పామో, లక్ష్మీ అమ్మవారిని ఎంత బాగా మనం ఆ రోజు ఆవు నెయ్యితోటి దీపాలు పెట్టి ఇంట్లో అందరూ ఏవేవైతే రెమెడీస్ ఇంతకు ముందు మనం చాలా మాట్లాడుకున్నాము, ఆ పున్నమి చంద్రుడు అక్కడ కూర్చొని చక్కగా లలిత సహస్రనామాట్లాడుకోవడము మనము, ఎందుకంటే మూన్ లైట్ సైంటిఫిక్ గా చూసినా గానీ ఆ మూన్ లైట్ లో కూర్చుంటే మనకి ప్రశాంతత ఏర్పడుతుంది అనమాట. ఇవన్నీ చిన్న చిన్నవి మనం రెగ్యులర్ గా చేసుకునే రెమెడీస్. మీ పిల్లలు ఎవరైనా సరిగా చదవకపోయినా ఏం చేసినా ఈ రోజు హయగ్రీవ టెంపుల్ మీ దగ్గర ఉంటే తీసుకెళ్ళండి, లేదా ఆ మంత్రాలు అవన్నీ మీకు ఆన్లైన్ లో చూస్తే దొరికేస్తాయి. హయగ్రీవ మంత్రాలు ఇవన్నీ జపాలు, ఇవి పిల్లలతో చదివించడము. అవన్నీ కాకుండా చిన్నప్పుడు, మా చిన్నప్పుడు ఏంటంటే మా పేరెంట్స్, ఇప్పుడైతే పిల్లలకి రామాయణం మహాభారతం ఇవన్నీ అర్థం కావక అంటే చెప్పాలి, కొంతమంది పిల్లలు ఉన్నారు ఓకే, కానీ మన మా చిన్నప్పుడు ఎట్లా ఉండేదంటే మాటల్లో మాటల్లో మాకు ఆ స్టోరీస్ చెప్పేవాళ్ళు అనమాట. సో ఏ మాటల గురించి అడిగినా కొద్ది గొప్ప కొంత నాలెడ్జ్ ఉంటది. మరీ తలమొహం వేసుకొచ్చాం ఓకే, నాకు తెలుసు పలానా పేరు, పలానా స్టోరీ నాకు తెలుసు. ఈ రాను రాను జనరేషన్ మారుతున్న కొద్ది పిల్లలకి ఇవన్నీ తెలవకుండా పోయినాయి కాబట్టి
మన పురాణాలు, మనం ఏవైతే వేదాలు ఇవి అది వాటి నుంచి కొంచెం కొంచెంగా మనం మన పిల్లలకి చెప్పడం స్టార్ట్ చేయాలి అనుకుంటే ఈ రోజు మొదలు పెట్టండి. పేరెంట్స్ మొదలు పెట్టి వాళ్ళకి మన ఏవైతే ఉన్నాయో భారతం, భాగవతం, రామాయణం వాటిల్లో నుంచి ఏంటంటే అవన్నీ చదివినప్పుడు మనకి ఏదో స్టోరీ లాగా చదవకుండా అందులో ఉన్న మోరల్ ఆఫ్ ద స్టోరీ అంటాం, అందులో నుంచి కొన్ని క్యాచింగ్ పాయింట్స్ ఉంటాయి. మనం ఎలా బిహేవ్ చేయాలి, పేరెంట్స్ ని ఎలా చూసుకోవాలి, మనకి జీవితంలో ఏమైనా కష్టాలు వస్తే వాటిని ఎలా ఎదుర్కోవాలి, ఇవన్నీ చదివేస్తే మనం లైఫ్ ని ఈజీగా హ్యాండిల్ చేసుకునేంత శక్తి మనకి ఆ భగవంతుడు ఇస్తాడు. కాబట్టి ఈ మూడింటిని పిల్లలకి చెప్పడం స్టార్ట్ చేయడము, మన ఏదైనా మన వేదాలు కానీ మంచి మంచి స్తోత్రాలు ఇవన్నీ పిల్లలకి చదివించాలి, స్టార్ట్ చేయాలంటే ఇప్పుడు స్టార్ట్ చేయండి. మొన్న ఒక ఆవిడ క్రిస్టియన్ అనమాట, కేరళలో ఒక వీడియో అంటే వైరల్ అవుతుంది ఆ వీడియో, అందులో ఆవిడకి ఆస్తి ప్రాబ్లం ఉండేదంట. ఎవరో చెప్పారంట ప్రతి లలిత సహస్రనామం రెగ్యులర్ గా చేయండి, మీరు ఈ ప్రాబ్లం నుంచి బయటపడిపోతారు అని. అంటే ఆవిడ నమ్మకంతో లలిత సహస్రనామం స్టార్ట్ చేశారు. అంటే అది చదవడం వల్ల మన బాడీలో అయ్యే ఏవైతే చేంజెస్ ఉంటాయో దాంతో ఆవిడకి ఆస్తమా తగ్గిపోయిందని ఆవిడ ఒక వీడియో చేసి పోస్ట్ చేశారు. ప్రాబబ్లీ నాకు వీలైతే ఆ వీడియో మనం చేద్దాము, మళ్ళీ పోస్ట్ చేద్దాం ఇక్కడ. సో ఈ శ్రావణ పౌర్ణమికి పిల్లల మీద ఎక్కువగా ఫోకస్ చేసి వాళ్ళ చదువు అవన్నీ బాగుండాలి అని చెప్పి నేను ఏవైతే ఇప్పుడు చిన్న చిన్నగా చెప్తాను, ఈ రోజు నుంచి వాళ్ళకి మంచి స్టోరీస్ చెప్పడం ఒకటి స్టార్ట్ చేయడము. అండ్ మనం నార్మల్ గా పూర్ణమి చంద్రుడిలో కూర్చొని లలిత సహస్రనామాలు చేయడము, లక్ష్మీ అమ్మవారి పూజలు చేయడము ఇవన్నీ చేసి ఎవరైనా సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవాలంటే ఈ రోజు అత్యంత చాలా చాలా స్పెషల్ డే అనమాట. శ్రావణ పౌర్ణమి రోజు చేయించుకోండి, చాలా రోజుల నుంచి పెండింగ్ ఉన్నా ఈ రోజు ఒకటి చేయించుకోవచ్చు. ఇలా ఇవే కాకుండా గో సేవ ఈ రోజు చేయగలిగితే మనకి అంటాం కదా ఏదైనా చిన్న చిన్న మన లైఫ్ లో ఇబ్బందులు అవన్నీ తొలగిపోవాలి అంటే మనం చేయాల్సిన మంచి చక్కటి గో సేవ ఒకటి చేసుకోవడము, ఎవరైనా లేక స్నానాలు దానాలు ధర్మాలు ఇవి చేయించడం. ఎప్పుడు చెప్పేది మన పేరెంట్స్ ఎవరైతే ఉంటారో మన ఇంట్లో వాళ్ళని ఎక్కడికైనా పుణ్యక్షేత్రాలకు తీసుకెళ్ళాలి అనుకుంటే కొన్ని డేస్ ఉంటాయి, ఆ డేస్ స్పెషల్ డేస్ లో వాళ్ళని తీసుకెళ్ళడము, పెద్దవాళ్ళని వాళ్ళకి వెళ్ళలేని పరిస్థితి ఉంటే వాళ్ళ కంఫర్టబుల్ గా ఏదైనా నియర్ బై టెంపుల్ తీసుకెళ్తే ఆ పుణ్యం మీకు జన్మ జన్మలకి అలాగే ఉంటది అనమాట. ఎస్ ఎస్. అయితే అక్క ఇంకొకటి, సో ఇంత మంచి ఇన్ఫర్మేషన్ మన శ్రావణ మాసం శ్రావణ పౌర్ణమి గురించి చెప్పారు. అయితే అందరికీ రాఖీ పౌర్ణమి, రాఖీ ఎప్పుడు కట్టాలి ఎలా అయితే కన్ఫ్యూజన్ ఉందో, ఈ పౌర్ణమి ఎప్పుడు జరుపుకోవాలి అనేది కూడా అలానే చిన్న కన్ఫ్యూజన్ ఉంది. అంటే రాత్రి సమయంలో వచ్చిన దాన్ని కన్సిడర్ చేయాలా, బ్రాహ్మి ముహూర్తంలో వచ్చిన దాన్ని కన్సిడర్ చేయాలా, అంటే 30వ తారీఖా 31వ మళ్ళీ ఈ పౌర్ణమి? రాఖీ గురువారం జరుపుకోవాలి, పౌర్ణమి పూజలు సాయంత్రం చేస్తాం కాబట్టి బుధవారం చేస్తాం. బుధవారమే చేసేసుకోవచ్చు ఈ రెమెడీస్ అన్ని కూడా బుధవారమే. అయితే 30వ తారీఖు నుంచి ఫాలో అయిపోవాలంటారు అక్క? 30వ తారీఖు నుంచి 30వ తారీఖు సాయంత్రము సత్యనారాయణ వ్రతం చేయించుకోవచ్చు, అలా గురువారం కూడా చేయించుకోవచ్చు. గురువారం ఆర్లీ అవర్స్ లో బుధవారం సాయంత్రం టైంలో చేసుకోవచ్చు. మిగతా రెమెడీస్ హైగ్ రెమెడీ జయంతి ఇవన్నీ మీరు బుధవారం రోజు జరుపుకోవచ్చు. సో ఇంత స్పెషల్ డేస్ ఉన్నాయి కాబట్టి ఇంత మంచి రోజు సంవత్సరానికి ఒకటే సారి వస్తుంది కాబట్టి మాక్సిమం మీరు మీ పిల్లల మీద ఫోకస్ చేయండి, వాళ్ళకి మంచి చెప్పడం. ఈ మధ్య పిల్లలకి ఏం తెలీదు, రాముడి తండ్రి ఎవరో చెప్పు కానీ దశరథుడు మాకు తెలుసు, సీతాదేవి తండ్రి జనక మహారాజే కదా సీతాదేవి తండ్రి. ఏంటంటే అంటే జనరల్ గా అంటే నాకు నాకు కూడా మా ఫాదర్ అని చెప్తే తెలిసింది, మన ఫోకస్ చెప్పడం ఏంటంటే రాముడు తండ్రి సీత తండ్రి అక్కడ వరకే ఉంటది, రాముడు తల్లి సీత తల్లి ఎవరు. చాలా మంచి విషయం తెలియచేశారు కదా, అంటే ఇవి రెండు మనం చెప్పాం, మరి నెక్స్ట్ జనరేషన్ కనీసం తల్లి తండ్రి పేర్లు కూడా చెప్పలేదు, అంటే మన తాతయ్య వాళ్ళ నాన్నగారి పేరు ఏంటంటే కూడా తెలియదు. అంటే ఇప్పుడు ప్రెసెంట్ అలా అయిపోయాం మనం. అదే ఇప్పుడు ఆడే గేమ్స్ కి సంబంధించి ఎవరిని షూట్ చేయాలి, ఎట్లా షూట్ చేయాలి, ఎట్లా ఫైట్ చేయాలి, ఇవి మాత్రం బాగా నేర్చుకుంటున్నారు అక్క జనరేషన్. అంటే జనరేషన్ అఫ్ కోర్స్ ఇప్పుడు మనం కూడా అలాగే ఉన్నాం, పిల్లల్ని అందానికి కూడా లేదు, సో మనం కూడా అలానే ఉన్నాం, మనం కూడా మారాలి. సైలెంట్ గా ఉండాలంటే మొబైల్ వాళ్ళ చేతిలో పడేస్తాం, నా పని నన్ను చేసుకుని బాబు నువ్వు మొబైల్ తీసుకొని కూర్చో అంటున్నాం కాబట్టి కొంచెం సేపు ఈ శ్రావణ పౌర్ణమి సందర్భంగా ఈ రోజు నుంచి మొదలు పెట్టండి, మీకు రిఫ్రెష్ అవుతుంది. మనం కూడా మళ్ళీ చదివితే అంటే రిపీట్ రీడింగ్ అంటాం కదా, మళ్ళీ మళ్ళీ చదివితే మనకి ఏ రామాయణం కానీ భారతం భాగవతం ఒకసారి కాదు మరి అంటే పదే పదే చదువుతూ ఉంటే
మనం ఆ చూసే విధానం, మనం ఆలోచన విధానం చాలా చాలా చేంజ్ అవుతూ ఉంటది అన్నమాట. ఫస్ట్ టైం చదివినప్పుడు తెలుసుకోవడానికి చదువుతాం, రెండోసారి చదివినప్పుడు దాంట్లో కంటెంట్ ని మనం బుర్రలోకి ఎక్కించుకుంటాం, మూడోసారి చదివినప్పుడు నాకు ఇలాంటి పరిస్థితి ఎదురైతే నేను ఎలా రియాక్ట్ అవుతాను. సో ఇట్లాంటివన్నీ నేర్చుకోవడం మంచిది కాబట్టి పిల్లలకి మన ధర్మాన్ని కాపాడుతూ మనం ముందుకెళ్ళాలి కాబట్టి మన చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రోజు మాట్లాడుతూ మాట్లాడుతూ ఒక చిన్న చిన్న స్టోరీ చెప్పడం చారక్క చాలా 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 చక్కటి విషయ పరిజ్ఞానం అందించారక్క, అండ్ మంచి విషయాలు తెలియజేశారు, అండ్ శ్రావణ పౌర్ణమి గురించి కూడా ఎంత చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ వనజక్క, నమస్తే. ఎస్, చూసారు కదండి మరి ఇది. సో అంటే చిన్నపాటి కొంచెం క్లారిటీ మిస్ అయిన విషయం అయితే అర్థమైందని చెప్పేసి అనుకుంటున్నాను. సో డెఫినెట్గా శ్రావణ పౌర్ణమిని అందరూ కూడా చక్కగా జరుపుకోండి. పిల్లలు నేటి బాలలే, రేపటి బంగారు భవిష్యత్తు వాళ్ళతోనే కదా మన జీవితం అంతా కూడా. మరి అలాంటి పిల్లల్ని ఎంతో చక్కగా వనజక్క చెప్పినట్టుగా తీర్చిదిద్దండి, చిన్న చిన్న శ్లోకాలు నేర్పిద్దాం. మీరే కదా అందరం, నేను కూడా ఖచ్చితంగా నేర్చుకోవాలి. మనం మారాలి, మన నెక్స్ట్ జనరేషన్ని మార్చాల్సిన మారాలి అంటే ఫస్ట్ మనమే కదా మారాలి. తెలుసో తెలియకో చాలా చాలా చేసేస్తున్నాం, బట్ చేంజ్ అవుదాం. సో మార్పు మంచిదే, అలాంటి మార్పు అందరిలో రావాలని, మంచి ఫ్యూచర్ని నెక్స్ట్ జనరేషన్కి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో చక్కటి ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నమస్తే.